ఇప్పుడు చూసినా వాడి ముఖం తొండకపోతే కాస్త నవ్వుతూ ఆనందంగా ఉండొచ్చు కదే. ఇంత ముందుదే బెటర్ అలాగే కంటిన్యూ అయిపోతుంది. తప్పు చేశాను గీత, చాలా పెద్ద తప్పు చేశాను. లేకపోతే మనతోనా కోడల గారి బుద్ధి, కోడల గారి బుద్ధి, కోడల గారి బుద్ధి. తన అన్నగారి భార్య, తన అన్నగారి భార్య పుట్టిన నుంచి తన అన్నగారి భార్య పుట్టిన నుంచి ఎంత తెనపకడ్డీలు తెచ్చి, బంగారం కడ్డీ, ఇంత బంగారం కడ్డీలు తెచ్చి వీళ్ళ అమ్మగారి ఇంట్లో, వీళ్ళ అమ్మగారి ఇంట్లో పేర్చేయాలి. దోచేస్తుంది, దోచేస్తుంది, దొంగ మొహం, దొంగ మొహం. ఇన్ని మాటలు కలికాలు పెట్టుకున్నప్పుడు ఇంత క్లారిటీగా ఉంది. కోడలి గారి బుద్ధి, వాళ్ళ అన్నగారి పిల్లం, వాళ్ళ పుట్టింటి నుంచి ఇంతంత బంగారపు కడ్డీలు తెచ్చి వీళ్ళ అమ్మగారి ఇంటి నిండా పేర్చేయాలి. అదే నా కూతురు పండక్కొచ్చి ఊచిక పూలు పట్టుకెళ్ళినా సరే మా ఆడబుడుచు దోచేస్తుంది, మోచేస్తుంది, దొంగ మొహంది. ఇవి మాటలు ఏంటో కలికాలం. ఇది కోడలి పిల్లలు, నలపోసలు బాగున్నాయా? ఇది సిల్వర్ మైల్ సిల్వర్ జ్యువెలరీ అని ఇన్స్టా పేజ్లో బుక్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మీరు అబ్బాయిలను అడిగి బుక్ చేసుకోండి. ఏంటి మా జోకులు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే ఎఫ్బి పేజ్లో స్టార్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏమండి మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మీకోసం, కేవలం మీకోసం ఈ మొత్తం ప్రపంచంతో పోరాడతాను. పోరాడతావు మీరే నా ప్రపంచం కదండి. మాట్లాడితే చాలు, మా అమ్మగారింటికి వెళ్తాను, మా అమ్మగారింటికి వెళ్తాను అంటావు. అన్ని సార్లు వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. నిజమేనండి, నాకు ఈ ఆలోచన రాలేదు. ఈసారి మా అమ్మనే ఇక్కడికి వచ్చి ఉండిపోమని చెప్తాను.